नमस्ते, वेलकम टू एलआरजी न्यूज हेडलाइंस। శాంతినగర్ లోని 159 పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ అదనపు కలెక్టర్. బిఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని డబ్బులు పంచుతున్న వీడియో మీడియా ముందు పెట్టిన బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ్మ. మల్కపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న వెములవాడ బిఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మి నరసింహారావు. నాగారంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు బీజేపీ అభ్యర్థి వికాసరావు. పట్టణంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. తన స్వగ్రామం గంగాధర మండలం బురుగుపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ చెప్పదండ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ దీవెన దంపతులు వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి రుద్రంగికి వచ్చిన ఉద్యోగస్తులు. ఈతనగర్లో జెడ్పీహెచ్ఎస్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల పట్టణం శాంతినగర్ మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం 159లో ఓటు హక్కును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కుటుంబ సభ్యులు సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే జిల్లా అదనపు కలెక్టర్ ఎన్కే మహానాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నా అభివృద్ధిని చూసి ఓటేస్తారు అన్న కేటీఆర్ సిరిసిల్లలో డబ్బు మద్యం పంచుతూ తన నాయకులతో దౌర్జన్యం చేస్తున్నారని డబ్బులు పంచుతున్న వీడియోలను మీడియా ముందు పెట్టిన సిరిసిల్ల బీజేపీ శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమ్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాణి రుద్రమ్మ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఓటర్లను మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యంగా డబ్బులు పంచుతున్నారని అసలు నా అభివృద్ధిని చూసి ఓటేస్తారన్న కేటీఆర్ ఈ రోజు డబ్బులు మద్యం పంచడాన్ని తన పార్టీలో ప్రోత్సహిస్తున్నారని ఓటమి భయంతోనే కేటీఆర్ తన నియోజకవర్గంలో డబ్బులు పంచుతున్నారని గమనించిన బీజేపీ కార్యకర్తలను చూసి వాళ్లు పారిపోయారని తెలిపారు. ప్రజలు ఓటేస్తారని చెప్పిన కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పెట్టుకుని ఊరూరున సిరిసిల్ల వాడ వాడల ఊరూరున అఫీషియల్ గా కొంచెం కూడా సిగ్గు భయము భక్తి ఇవాళ ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఓటేసే కాడికి పోయి కూడా జేబులలో పైసలు పెట్టుకుని వచ్చేటటువంటి పరిస్థితి మా కార్యకర్తలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడికక్కడ అటకాయించి పట్టుకుంటున్నటువంటి వీడియోస్ చూపిస్తాం మీకు. ఇట్లా చూడండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా డబ్బు పంచుకుంటారు అంటే దొరకబడితే కూడా ఎట్లా వారిపోతున్నారో చూడండి. పోలీసులను పిలిపించి సీజ్ చేపించడం, డబ్బులు సీజ్ చేపించడం. ఇవాళ ముస్తాబాద్ మండలంలో, తంజలపల్లి మండలంలో, సిరిసిల్ల పట్టణంలో మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కేటీఆర్ఏ సమాధానం చెప్పాలి. అంటే ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో ఇవాళ కేటీఆర్ అనేటువంటి వ్యక్తి థర్డ్ ప్లేస్ వెళ్లిపోయి అసలు కనీసం నిన్న రాత్రి చేయాల్సిన దురాగతం చేసినారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఓటర్ల దగ్గరికి పోయి పోలింగ్ స్టేషన్ల దగ్గర నిలబడి పైసలు పంచుకునేటువంటి దుస్థితికి దిగజారింది కేటీఆర్ అంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు ఇంత కూడా సంబంధం లేకుండా ప్రజలు కూడా గమనించాలి. ఓడిపోతున్నాము అనేటువంటిది డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు వచ్చి మీ దగ్గర అక్కడ ఎక్కడ పోలింగ్ స్టేషన్ల దగ్గర దౌర్జన్యాలు చేసినా, భయపెట్టించినా, డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు కూడా గమనించండి. మిమ్మల్ని దోసుకున్నటువంటి పైసలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి. ఓటు మాత్రం ఇవాళ మీకోసం పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ కోసమే ఓటు వేయాలనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఎట్లా పారిపోతున్నారో మీకు ఈ వీడియో ఒకటే కాదు, నేను చూపిస్తాను మీకు. ఇంకా ఓ ఇళ్లకు పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిరిసిల్లలో డబ్బులు పంచుతుంటే భారతీయ జనతా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోనరావుపేట మండలం మల్కపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావు దంపతులు మాజీ మంత్రి ఆనందరావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నరసింహారావు ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ సరళిని తమ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీని రెచ్చగొట్టిన కార్యకర్తలు నాయకులు సంయమనం పాటించాలన్నారు. మా కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబ సభ్యులందరితో పాటు మా గ్రామస్తులతోని ఇక్కడ మా ఓటు హక్కు వినియోగించడం జరిగింది. తద్వారా మరి చాలా గ్రామాలు కానీ బూతులు కానీ టౌన్లో తిరగడము ఎక్కడ చూసినా మరి ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. మేము మా
కార్యకర్తలకు గాని ఓటర్లకు గాని వినించేది ఒకటి ఓటర్ మాషాలందరూ కూడా రావాలి వారికి ఉన్న ఆయుధాన్ని మరి భారీ సంఖ్యలో మరి వచ్చి వారి ఓట్ని వినియోగించుకున్నట్లయితే ఈ ప్రజాసంఘంలో బాగుంటుంది అదే కాకుండా మా కార్యకర్తలు కూడా మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాం ఏంటంటే మీ ద్వారా మరి మన ప్రత్యర్థులందరూ అశాంతి గురయ్యే ప్రమాదం అంటే వాళ్ళు ఏదైనా అలజడి సృష్టించే ఆలోచనలు ఉండొచ్చు ఎందుకంటే అక్కడక్కడ సృష్టిస్తూ ఉన్నారు దానికి ఎవరు కూడా డిస్ట్రాక్ట్ కాకుండా మరి మన పని మనం చేసుకోవాలి ఎందుకంటే మనము శాంతియుతంగా మనము మన ఓటర్లను తీసుకురావడం ఓట్లు ఇప్పించడం తప్పితే ఎటువంటి మన డైవర్షన్ గురి కావద్దని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోనరావుపేట మండలం నాగారంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు వెమ్మలవాడ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రజలందరూ ఓటును వినియోగించుకోవాలని అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యం గురించి చేసే వ్యాఖ్యలకు సార్థకత రావాలంటే అందరూ ఓటును వినియోగించుకోవాలన్నారు బీజేపీ అభ్యర్థి వికాసరావు మాట్లాడుతూ వెమ్మలవాడ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఓటు వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలన్నారు మొత్తానికి ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది చాలా ప్రశాంతంగా జరిగినందుకు సంతోషకరంగా ఉంది కానీ ఒకటి ఇన్ని సంవత్సరాల తర్వాత నా అనుభవంలో అబ్రహం లింకన్ గారు చెప్పినటువంటి విషయం ప్రజాస్వామ్యం గురించి ఆయన నిర్వచించింది బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ అనేది ఈరోజు మరి మా కుటుంబం మా ఓటు హక్కు మా జన్మభూమి నాగారం కొండాపేట మండలంలో వినియోగించడం జరిగింది మరి అందరూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం అందరూ తప్పనిసరిగా వినియోగించి దేశం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ తప్పనిసరిగా ఓటేయాలని అందరూ కోరుతున్నాను సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సిక్ వాడలో ఉన్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరు పోలీసు బందోబస్తు తీరును పరిశీలించి భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన స్వగ్రామం గంగాధర మండలం బురుగుపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ చెప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకి రవిశంకర్ దీవెన దంపతులు వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి రుద్రంగికి వచ్చిన ఉద్యోగస్తులు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెమ్మలవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రానికి చేరుకున్నారు మండల కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు రుద్రంగి భీమారం కోనరావుపేటకు మూడు బస్సుల్లో సుమారు 300 మంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎప్పుడు అంటే గత 2018లో మేము అప్పుడు కూడా ఆలోచన నా కోసం ఏంటంటే అప్పుడు బస్సు పెట్టి అంటే హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీ అందరం కలిసి స్వచ్ఛందంగా ఆలోచన నా కోసం మేము వచ్చాము ఇప్పుడు కూడా అతను స్వచ్ఛందం కోసం మేము అందరము హైదరాబాద్ నుంచి ఒక 300 మంది రావడం జరిగింది
ఏ పార్టీకి మేము అత్యంతంగా సపోర్ట్ గాం ఓన్లీ సినన్న అభిమానంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ దక్కొచ్చాం ఈ రోజు ఎంత మంది వచ్చారు మీరు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఈ రోజు నుంచి మూడు బస్సులు అంటే 300 మంది వచ్చాం అది ఒకటి కొండ్రాపేట్ మేడిపల్లి భీమారం ఇవన్నీ కలుపుకొని 300 మంది దాకా అవుతుంది స్వచ్ఛందంగా మేము ఆశీర్వాదం కోసం రావడం జరిగింది గీతనగర్ జెడ్పీహెచ్ఎస్ లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ జిల్లా ఉన్నత పాఠశాలలో 116వ నంబర్ పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వజ్రాయుధమని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. తల్లి 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 సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నమస్కారం ఇవి ఇనాటి ఎలాటి న్యూస్. నమస్తే.